మీ విధి ప్రకారం డ్యూటీ చేయాలి కదా, ఏదో చేయలేకపోతున్నారు. నేను ప్రశ్నించిన ఒక దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు న్యాయబద్ధంగా భారతదేశంలో ఒక బాధ్యత అన్నప్పుడు ఏ రాజకీయ పత్రం కాదండి, న్యాయం పేదవాడు ఒక పని చూస్తాడు. అవుతాది వరకు పేదవాడు సహాయం చేయాలి, మీరు అనేక సంపన్న వర్గాలు కలిపి సహాయం చేయాలి. అరవై మంది చెప్పు వచ్చాం మరి దాకా 15 20 ఒక అరవై లాండ్ అండ్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం ఆ శాత కదా. ఎందుకు న్యాయబద్ధంగా పోయినాం, అధికారులు తెలియాలి, తెలుసుకోవాలి, న్యాయం చేస్తాయి కూర్చొని ఊహించుకుని పోయాలి తప్ప నేను లాండ్ అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి కష్టమే కాదు. దాని ఆశాగం తీసుకొని ఇప్పుడు దాడులు చేస్తున్నాం. మేము వదిలిపెట్టారు దానిలేదు, ఈరోజు దాడులు జరిగింది. ఆ దాడులు జరిగిన చెప్పగలుగుతాను, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాం, ప్రాపర్ వైద్యం చేయించాలి, ఎమర్జెన్సీ కేసు బుక్ చేయాలి అనేది మా మొత్తం మీద చెప్పాను. రెండవది మేము కేసు ఫైల్ చేస్తున్నాం, మీరు ఎఫ్ఐఆర్ తీసుకోవాలండి, ఎఫ్ఐఆర్ తీసుకోవాలి దెబ్బతిన్నారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం లేదు. ఇరు వర్గాలు కొట్లాడితే వాళ్ళు దెబ్బతిన్నారు కదా, వాళ్ళకి అర్థం కదా. ఎవరు వాళ్ళ ఆయన మహారాజులాగా వాడుకుంటు ఉంది, ప్రభుత్వంతో కాళ్ళతో కొడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటారు. ఇరు వర్గాలు కొట్లాడి ఎక్కడ చెప్పాలి, పెట్టి పెట్టండి వాళ్ళ మనం పెట్టండి. ఒకవైపు మా సమస్యని ప్రజానీకానికి తెలియజేయడానికి ఉపయోగపడే పద్ధతిలో మా ఉద్యమం కొనసాగిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తెలుసుకుని రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళ ఉద్యమం మేము సాగిస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు న్యాయబద్ధంగా ఉంటారు లేదా వాళ్ళ పనులు విద్యార్థులు విద్యార్థి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం దాడి జరుగుతాం, చాలామంది దాడి కాదు, ప్రజాస్వామ్యం దాడి. ప్రజాస్వామ్యం దాడి జరుగుతున్నాం, ప్రజాస్వామ్యం రావాలా? ఇంకా మమ్మల్ని కొట్టారు, ఇంకా మమ్మల్ని మిమ్మల్ని కొడతారు, ఇంకా మీకు కూడా కొడతారు. డీజీపీ కలిసి రాష్ట్రంలో ఇది నేనేదో కొట్టి అయిపోయింది కదా, సమయం తెచ్చుకుంటున్నాను. అన్ని రకాల పద్ధతులు తెగించినటువంటి పోరాటం సాగిస్తాం. మేము మాత్రం సాధ్యతలు సాధిస్తాం, దానికి కావాల్సిన ఇలాంటి భూ కత్యాధార దేవత అప్రమత్తంగా ఉండకపోతే ఈ ప్రభుత్వానికి నష్టం. ఈ జిల్లాలో మంత్రులు కూడా నష్టం, ఈ జిల్లాలో మంత్రులు మా ఎవరైనా నష్టం వీటి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండాలి తెలియాలి. మరి మీ బాధ్యత కదా, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీనే కావచ్చు, న్యాయం కోసం స్థలాలు అన్యాయం కోసం దగ్గర ఉంటారా, న్యాయం దగ్గర ఉంటారా, భూ గత్యాధార పత్రం ఉంటారా, పేదవాళ్ళ పత్రం ఉంటారా, తెలుసుకోవాలి. బంధువు చాలా ఇంపార్టెంట్, అది ఆ కేసులు తీవ్రం అలాంటి వాడిని ప్రసేపతి మేము ఇంకా మాత్రమే చేస్తాం. ఒకసారి ప్రైవేట్ కేసు వేయడం ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాడులు ఆందోళన చేస్తాం, చట్టపరంగా ఆందోళన చేస్తాం. చార్జీ కూడా నిలబడి మా భూములు మేము కావాలి మా ఉద్దేశం తెలుసుకోండి, కొనసాగించే ప్రయత్నం చేస్తాం.